హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, సూపర్ ఎర్త్ మహాభూమిని కనుగొన్న పరిశోధకులు ఇక్కడ సంవత్సరం అంటే 11 రోజులు మాత్రమే ఎలా కనుక్కున్నారో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మెంట్రియల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఓ సూపర్ ఎర్త్ను గుర్తించింది. ఇది 2 నక్షత్రాల చుట్టూ తిరుగుతోందని, ఇక్కడ లోతైన మహాసముద్రాలు ఉన్నాయని, ఇక్కడ సంవత్సరం అంటే 11 రోజులు మాత్రమేనని చెబుతుంది. దీని పేరు TOI 1452B అని తెలిపింది. ఇది భూమి వంటి గ్రహమేనని వివరించింది. ఈ పరిశోధక బృందం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, మనం నివసిస్తున్న భూమి ఒక సూర్యుని చుట్టూ తిరుగుతోంది, కానీ TOI 1452B మహాభూమి నుంచి ఇది దాదాపు 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది మన భూమి కన్నా 70% పెద్దది, 5 రెట్లు బరువైనది. దీనిలో ఓ లోతైన మహాసముద్రం కూడా ఉండవచ్చు. ఈ గ్రహం మొత్తం బరువులో 30% వరకు మహాసముద్రం ఉంది. మనం నివసిస్తున్న భూమిలో 70% వరకు నీరు ఉన్న సంగతి తెలిసిందే. మన భూమి బరువులో కేవలం 1% మాత్రమే నీటి ప్రాంతం ఉంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, నీరు భూమి రేషియో మన సౌర వ్యవస్థలోని వాటర్ మూన్స్తో పోల్చినప్పుడు మంచు ఫలకాల క్రింద మహాసముద్రాలు ఉన్నట్లుగా ఈ మహాభూమిలోని సముద్రం ఉంది. ఈ మహాభూమి తన నక్షత్రం చుట్టూ భ్రమణాన్ని 11 రోజుల్లో పూర్తి చేస్తుంది. కాబట్టి ఇక్కడ సంవత్సరం అంటే 11 రోజులు మాత్రమే. మన సూర్యుడి నుంచి శుక్రగ్రహణానికి ఏ స్థాయిలో కాంతి అందుతుందో అదే స్థాయిలో ఈ మహాభూమికి తన నక్షత్రం నుంచి కాంతి అందుతుంది. ఈ మహాభూమి తన 2 నక్షత్రం చుట్టూ తిరగడానికి దాదాపు 1400 సంవత్సరాలు పడుతుంది. ఈ మహాభూమిలో నీరున్నట్లు నిస్సందేహంగా చెప్పాలంటే మరికొన్ని పరిశోధనలు జరగవలసి ఉంది. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.